ఇక అప్డేట్స్ చూద్దాం. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబుతో కలుపుకుని మొత్తం 25 మంది కేబినెట్ లో కొలువయ్యారు. మంత్రివర్గ కూర్పులో భాగంగా జనసేన నుంచి 3, బీజేపీ నుంచి 1 మంత్రివర్గంలోకి తీసుకున్నారు. సీనియర్లకు యువతకు మధ్య సమతూకం పాటిస్తూ మంత్రివర్గాన్ని రూపొందించారు. ఇందులో 17 మంది కొత్త వారే కావడం విశేషం. మొత్తం 3 మహిళలకు చోటు లభించింది. బీసీలు 8 మంది, ఎస్సీలు 2, ఎస్టీ 1, ముస్లిం మైనార్టీ నుంచి 1, వైశ్యుల నుంచి మరొకరికి కూడా అవకాశం దక్కినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా 4 కాపులు, 4 కమ్మ, 3 రెడ్లకు అయితే అవకాశం ఇచ్చారు. టీడీపీ నుంచి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంత్రివర్గంలో చేరారు. జనసేన నుంచి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్ కు అవకాశం దక్కింది. ప్రమాణ స్వీకారం ముగింపుతో ఇప్పుడు మంత్రుల శాఖలపై అందరిలోనూ ఆసక్తి మొదలైంది. ఎవరికి ఏ శాఖ దక్కుతుంది అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. కీలకమైన హోంశాఖ, ఆర్థిక, రెవెన్యూ, వ్యవసాయ శాఖలు ఎవరికి ఇస్తారు అనేది ఆసక్తిని పెంచుతోంది. పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎంతో పాటు హోం లేదంటే పంచాయతీరాజ్ శాఖ ఇచ్చే అవకాశం ఉంది. ఇక నారా లోకేష్ కు ఈసారి కూడా ఐటీ శాఖ ఇస్తారనే చర్చ సాగుతోంది. ఆర్థిక శాఖ మంత్రి పదవి ఆనం రామ్ నారాయణ రెడ్డికి ఇస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో ఆనం ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. ఇక నీటి పరిదల శాఖ పయావుల కేశవ్కు ఇస్తారని చర్చ సాగుతోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు మరింత సమాచారాన్ని అందిస్తారు. ఏడుకొండలు, ఈ శాఖలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? పద్మ, ఈ రోజు ఏదైతే ఉదయం 11:22 ఏపీ సీఎం గా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు, అలాగే ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి మంత్రులు, అలాగే విదేశాలకు చెందినటువంటి ప్రముఖులు కూడా హాజరయ్యారు. అయితే చంద్రబాబు నాయుడుతో పాటు అటు కొనదెల పవన్ కళ్యాణ్, నారా లోకేష్, పింజరపు అచ్చెన్నాయుడు, కొల్లూరు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, పొంగునూరు నారాయణ, అలాగే అనితా వంగలపూడి, సత్యకుమార్ యాదవ్, డాక్టర్ నిమ్మల రామానాయుడు, మహమ్మద్ ఫరూక్, అలాగే ఆనం నాగనారాయణ రెడ్డి, పయ్యవల్ కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలు పార్థార్థి, డాక్టర్ డోల బాలవీరస్వామి, అలాగే వీరాంజన స్వామి, గుట్టపాటి రవికుమార్, కందుల దుర్గేష్, గుమ్మడి సంజారాణి, బీసీ జనార్దన్ రెడ్డి, అలాగే టీజీ భరత్, ఎన్ సవిత, వసంచెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి, మొత్తం 24 మంది తన కేబినెట్ లో చేరారు. అయితే వీరందరికీ శాఖల కేటాయింపులో మాత్రం ఇప్పుడు కసరత్తు అయితే కొనసాగుతుంది. గతంలో కొంతమందికి ఏదైతే శాఖల్లో కొనసాగారో వారికి అనుభవాన్ని బట్టి వారికి ఆ శాఖలు ఇచ్చేలాగా కూడా కసరత్తు అయితే కొనసాగుతుంది. అయితే ఈసారి కొత్తగా ఎన్నికైన వారిని మంత్రి పదవుల్లో తీసుకున్న నేపథ్యంలో వారికి ఎటువంటి పదవులు ఇవ్వాలనే దాని మీద ఈ రోజు చంద్రబాబు నాయుడు కసరత్తు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు రాత్రికి లేదా రేపు ఉదయానికి ఎవరెవరికి ఏ శాఖలు ఇస్తారనేది స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ.